వారి కళాశజ్యోతి, యువతకు స్ఫూర్తిదాత, మార్గ నిర్దేశకుడు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ జడ్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన సంబరాలు సంబరంగా జరుపుకున్నారు. ఇక పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ వేడుకలో భాగస్వాములు అయ్యారు. అందరి సమక్షంలో భారీ కేక్ను కంది శ్రీనివాసరెడ్డి కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఒకరికొకరు కేక్ను తినిపించుకుని రేవంత్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తించారు. కంది శ్రీనివాసరెడ్డిని కార్యకర్తలు పుచ్చాలపై ఎత్తుకోగా ఆయన రేవంత్ రెడ్డి పాటపై స్టెప్పులు వేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇక సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన సాగుతుందని అన్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు. అప్పుల్లో తెలంగాణను గాడిలో పెట్టేందుకు విదేశీ పెట్టుబడులు రాబడుతూ ఆర్థిక ప్రగతి వైపు అడుగులు వేస్తున్నామని అన్నారు. రాబోయే పదేండ్లు ఆయన సీఎంగా ఉంటారని, ప్రజల గుండెల్లో కొలువై చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, శ్రేణులకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు. ఎంత సంతోషకరమైన ఒక విషయం అంటే, పోయిన సంవత్సరం ఇదే నవంబర్ 8వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ బహిరంగ సభకి ఫస్ట్ ఇక్కడ నుంచే ఎన్నికల ప్రచారం పూరించింది. ఆయన ఆదిలాబాద్ బహిరంగ సభ డైట్ మైదానంలో బ్రహ్మాండమైనటువంటి సభ చేసుకున్నాం మనం. సరిగ్గా సంవత్సరం తర్వాత ఈరోజు మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు ఇక్కడ మనం ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఘనంగా నిర్వహించుకుంటున్నాం. కారణం ఏంటంటే, ఈ ఒక్క సంవత్సరంలో కూడా అనేక సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పోరాటం, తన జీవిత కాలం అంతా ప్రతిపక్షంలోనే ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా 2007లో ఇండిపెండెంట్ గా గెలిచినా కూడా ఆయన అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో చేరలేదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలో చేరింది. రేవంత్ రెడ్డి గారు అంటేనే ప్రజలకు ఒక ఆశ, ప్రజలకు ఒక భరోసా. నేను ఉన్న ప్రజలందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన వస్తది, గరీబోళ్లకు మేము 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాము, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తాము, మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తాము అని చెప్పి మరి రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తాము, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి ఒక్క సంవత్సర కాలంలోనే 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన రేవంత్ రెడ్డి గారు. ప్రజాపాలన అంతకుముందు ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి వరకు కూడా అధికార దర్పంతో, అధికార మదంతో, అధికారం మత్తుల మునిగి తేలి ప్రజల యొక్క వినతి పత్రాలు కూడా తీసుకోలేనటువంటి ఒక చేతగాని ప్రభుత్వాన్ని, నిరంకుశ ప్రభుత్వాన్ని నడిపారు. ప్రజలకు తమ గోరు చెప్పుకుందామంటే నిలువ నీడ లేకుండా రాక్షస పాలన అంతకుముందు పాలన చేస్తే 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరే చూస్తా ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు అందరూ కూడా ప్రజల బాట పట్టిండ్రు, ప్రజల నుంచి సమస్యలు ఏమున్నాయో తెలుసుకుంటున్నారు. పూలేసిన రాళ్ళే, పూలేసినటువంటి ప్రజలే రాళ్ళు వేస్తారు. ప్రజలకే, సేవకే అంకితమైనటువంటి వాళ్ళకి మాత్రమే ప్రజలు ఆశీర్వాదం పెడతారు. అదే మనం అందరం గుర్తుపెట్టుకోవాలా, మీరందరూ గుర్తుపెట్టుకోవాలా. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన అంటేనే రేవంత్ రెడ్డి గారు తన జీవితం అంతా కూడా ప్రజల, పేద ప్రజల కోసమే పోరాటం చేసింది, బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసింది, బడుగు బలహీన వర్గాల పట్ల గొంతుకై నిలిచిండు, ప్రశ్నించే గొంతుకై నిలిచిండు. 5-10 సంవత్సరాల కేసీఆర్ పాలన చాలా మంది కాకలు తీరిన యోధులందరిపై ఇంట్లో పండుకుంటే